రైట్ బ్రేక్ ఇక్కడ చూస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నెల 4న కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్ కు మద్దతును ప్రకటించారు. రైట్ ఇక మరి కాసేపట్లో షర్మిల సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారంటూ కూడా విమర్శించారు. అందుకనే ఆయన మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్లు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. కాగా షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్త ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు ఫోన్ లైన్ ద్వారా. ఎస్ చెప్పండి శ్రీనివాస్, ప్రధానంగా షర్మిల ముందు నుంచి కూడా తెలంగాణలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి అనూహ్యంగా రాజకీయాల మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి, ఆమె ఎవరు బాణం అనేది తెలియనటువంటి పరిస్థితి, జగన్ భాగం అని ఆంధ్రప్రదేశ్లో వస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆమె బీజేపీ బాణమని బీఆర్ఎస్ బాణమని చాలా మార్పులు జరిగిందా, చివరికి ఆమె కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని వచ్చింది, తర్వాత పొత్తులు కూడా కుదిరినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈసారి ఈ ప్రభావం ఏపీలో పడబోతుంది, ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపబోతుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు? రైట్ రాజశేఖర్, ఏదైతే మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఆమె తెలంగాణ రాజకీయాలకి స్వస్తి పలికి ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు గత కొద్ది రోజులుగా కూడా మనకి కథనాలు వస్తున్నాయి. దానికి ఆ కథనాలకి బలం చేకూర్చేలా షర్మిల వ్యవహారం కూడా కనిపిస్తుంది. మన ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారము ఈ నెల 4న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రస్తుతం అయితే సమాచారం ఉంది. అయితే ఏపీ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు కూడా దీనికి సంబంధించి నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. షర్మిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది, అందుకు ఏఐసిసి నుంచి కూడా అన్ని సిగ్నల్స్ వచ్చాయి. సో ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాకను కూడా స్వాగతిస్తున్నట్లు రుద్రరాజు చెప్పారు. అయితే ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే కనుక రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తాను తెలంగాణలో పార్టీ పెట్టానని చెప్పేసి తాను తెలంగాణ కోడలనంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టింది షర్మిల. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఓట్లు చీలకూడదని చెప్పేసి తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా స్పష్టం చేసింది. ఆమె తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది, తాను తెలంగాణ కోడల్ని, తెలంగాణలో రాజశేఖర రెడ్డి ఏమన్నారు వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి, వాటి వారి కోసమే తాను పార్టీ పెడుతున్నాను, తెలంగాణ ప్రజల కోసమే తన పార్టీ అని చెప్పారు. కానీ తీరా ప్రాజెక్ట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు ఏదైతే ప్రచారం జరుగుతుందో దాని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది నేతలు షర్మిల వ్యవహార శైలిని, ఏదైతే రాజకీయంగా ఆమె చేస్తున్న వాటికి సంబంధించి వ్యతిరేకించారు, చాలా మంది పార్టీని వీడి వెళ్ళిపోయారు. సో ఉన్న కొద్ది మంది కూడా ఇక వైఎస్ఆర్సీపీని వీడిపోతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏపీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచార నేపథ్యంలో అక్కడ ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయాలు అనేది కూడా చూడాలి. అక్కడ ప్రజలు ఆమెను స్వాగతిస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకుని, తెలంగాణ కోడలని చెప్పుకుని ఇక్కడ తెలంగాణలో జెండా ఎగరేసిన తర్వాత మళ్ళీ అటు ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడము అక్కడి ప్రజలు స్వాగతిస్తారో లేదో చూడాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ పార్టీ పిసిసి బాధ్యతలు కూడా అప్పగిస్తారని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరుగుతుంది, అందుకు అంగీకరిస్తారా లేదా అనేది కూడా చూడాలి. మరోవైపు చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే షర్మిల ఇతర పార్టీలకు వెళ్ళడానికి సరికాదు అని చెప్పేసి కూడా ఇటు జగన్ కి అదేవిధంగా షర్మిలకి దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరున్న వాళ్ళు ఆమెకి చెప్పడం జరిగింది. అందు వాటి మీద కూడా షర్మిల ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అసలు ఏ పార్టీలకు వెళ్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్లారిటీ అనేది మరో 2-3 రోజుల్లో ఏదైతే రుద్రరాజు చెప్పినట్లు మనకి 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని చెప్పారు కాబట్టి అప్పటి వరకు వేచి చూడాలి. కానీ
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ రాని పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ షర్మిల ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, తన సోదరుడు వద్దనే ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్, ఎస్ఎస్ ఒకటి అంటే ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి తనీరాలుగా వచ్చింది, మీరు అన్నట్లు కోడలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజలు చాలా వరకు ఆదరించినటువంటి పరిస్థితి. ఆమె పూర్తి స్థాయిలో కేసీఆర్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉండడం, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం. సో ఏపీ ప్రజలు కూడా ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చుకోవడం తెలంగాణ ప్రజలు చాలామంది నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆమె ఎవరో వదిలిన బాణమని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే ఆమె స్తబ్దిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏపీ ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఎలా ఉండబోతుంది, అంటే పూర్తి స్థాయిలో ఆమె రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రచారంలో కొంతవరకు చిన్న విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి, ఆ తర్వాత అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డీకే శివకుమార్తో మంత్రణాలు జరుపుతున్నారని ఇలాంటి వార్తలు చాలా వినిపిస్తున్నాయి. సో జగన్కి మైనస్ చేయడం కోసమే ప్లాన్ జరుగుతుంది అన్నటువంటి వార్త వైపు ఏపీలో నడుస్తున్నటువంటి పరిస్థితి, టీపీసీసీ కట్టబెట్టిపోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. సో పూర్తి స్థాయిలో ఆమె కొడుకు వివాహం కూడా సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి వైపు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఏపీలో ఒకవేళ కాంగ్రెస్తో కలిపి ఆమె విలీనం అయిపోయిన తర్వాత అక్కడ టీపీసీసీగా ఏపీసీసీగా అయితే కనుక ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? రాజశేఖర్, ఇక్కడ ఈ పిసిసిలో ఆమె ఏపీ బాధ్యతలు ఇచ్చినా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా వైఎస్ జగన్కే ఇక్కడ ప్లస్ అవుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ కూడా అక్కడ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఉనికి లేని పరిస్థితి, తెలంగాణ ఇచ్చిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఏదో ఇప్పుడు షర్మిలాన్ తీసుకున్నంత మాత్రాన పార్టీ గట్టెక్కుతుందనే ఆశలు అయితే పార్టీకి లేవు. కానీ కొత్త గొప్ప పార్టీని కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తారు అని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డికే ప్లస్ అవుతుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉంటుందో ప్రజా వ్యతిరేక ఓటు చీలడం వల్ల అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చేందుకు కారణం అవుతుంది అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ప్రజా ఓటు ఖచ్చితంగా, ప్రజల ఓట్లు ఏదైతే ప్రజా వ్యతిరేకత ఏదైతే ఆ ఓట్లు ఖచ్చితంగా చీల్తాయి, అది అధికార పార్టీకే ప్లస్ అవుతుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.